ORR Chutupakala Prantalaku Mahardasa Patabotunde. Ee Rahadariki Rendu Pakkala Unna Service Road Nu Nalugu Lanelaga Marchalani, Telangana Sarkar Nirnayinchindi. Modati Vidataga 312 Kotlanu Ketayinchindi. Hyderabadku Maro Nagishi Siddhamavutundi. ORR Ku Anubandhanga Service Road Rabotundi. Prastutam Rendu Lanelaga Unna Road Nu Nalugu Lanelaga Marchalani Nirnayinchindi Telangana Sarkar. ఈ రోడ్డు విస్తరణ వల్ల లక్షలాది మంది వాహనదారులు ఔటర్ మీదకు వెళ్లకుండానే కోరిన ప్రాంతానికి సులభంగా వెళ్ళడానికి వీలవుతుంది. రెండు దఫాలుగా సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక మొదటి దశలో నానక్రమ్గూడ నుంచి నార్సింగ్ మీదుగా పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కోకాపేట మీదుగా కొల్లూరు వరకు విస్తరణ చేయనుంది. ఇందుకోసం 312 కోట్లను కేటాయించింది. 45 కిలోమీటర్ల మేర నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి టెండర్లను పిలిచి గుత్తేదారులను కూడా ఎంపిక చేయడంతో పనులు మొదలయ్యాయి. ఇక రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు పనులు చేపడతారు. ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల వాహనదారులు మహానగరంలోకి రాకుండా నగర శివార్ల నుంచే వేగంగా వెళ్లిపోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఔటర్ ఎక్కిన వాహనదారులు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లాలన్నా కనీసం 10 కిలోమీటర్లు ప్రయాణించి ఎగ్జిట్ పాయింట్ నుంచి కిందికి దిగాల్సి వస్తుంది. సర్వీస్ రోడ్డులో వాహనాల రాకపోకలు గత 4-5 ఏళ్లుగా భారీగా పెరిగాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ రోడ్డును విస్తరించాలని హెచ్ఎండిఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2030కి వరల్డ్లో ఉన్న టాప్ సిటీస్ పక్కన హైదరాబాద్ నిలబడడం గ్యారంటీ. అండ్ దీంతో రియల్టర్స్కి అండ్ గవర్నమెంట్కు ఉపయోగాన్ని పక్కన పెడితే అది ఎంత ఉపయోగమైతే ఏమో దాన్ని పెద్దగా లెక్క కట్టలేము. కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈవెన్ కంట్రీలో ఉన్న అదర్ స్టేట్స్లోంచి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు అండ్ వలస పెరుగుతాయి హైదరాబాద్కి. హైదరాబాద్ 2030కి నాకు తెలిసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. కోకాపేటతో పాటు సమీపంలోని ప్రాంతాల్లో వచ్చే కొన్నేళ్లలో దాదాపు 7 లక్షల కుటుంబాలు నివాసం ఉండేలా గృహ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కాబోతున్నాయి. కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీని సిద్ధం చేసింది. ఇక్కడ 25,000 గృహాలను నిర్మించింది. కొల్లూరుకు దగ్గరలోని తెల్లాపూర్తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త సర్వీస్ రోడ్డు విస్తరణ వల్ల వట్టినాగులపల్లి, ఖానాపూర్, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశముంది.